हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अभ्यासना चैनल मरक कोत्त समाचारं तो लेटेस्ट अपडेट तो मरला मी मुंदुकु वच्चानु ई कोत्त समाचारं लेटेस्ट अपडेट मन की मर स्टाफ नर्स उद्योगालकु नोटिफिकेशन संबंधिंचिंदी मरी मन वीडियो फस्ट नुंचि लास्ट वरकु चूसिनट्लयिते मीरु कूडा मरी आ डीटेल्स एंटो तेलुसुकोनि मीरु कूडा अप्लाई चेसुकुने अवकाशं उंटुंदि काबट्टि मरी मीरु मिस् अवकुंडा फस्ट नुंचि लास्ट वरकु ई वीडियो चूडंडि मरी लेटेस्ट अपडेट्स कोसम इंतवरकु इंका एवरैना सब्सक्राइब चेसुकुन्नट्लयिते मरि अभ्यासना चैनल नि सब्सक्राइब चेसुकोंडि मीकु डिस्क्रिप्शन लो प्रति ओक्क लिंक उंटुंदि काबट्टि जाग्रत्तगा मरि चूसुकोंडि इक मनं चूस्तुन्न ऑफिशियल वेबसाइट लो गनुक मरि आदिलाबाद संबंधिंचिंदि इक्कड मनं स्क्रोल चेसिनप्पुडु रिक्रूट्मेंट आफ् स्टाफ नर्स नेशनल हेल्थ मिशन अनि चेप्पि इक्कड इच्चारु इदि इच्चिन एदैते लिंक इदि लिंक उंदो मनं इदि क्लिक चेस्ते ओपन अवुतुंदि ఇక్కడ మనకి చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఎన్హెచ్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు డిఎం అండ్ హెచ్ ఆదిలాబాద్ వాడు అని చెప్పి ఇక్కడ మీకు పబ్లిషింగ్ డేట్ 8/12/2020 అప్లికేషన్ ఫామ్ ఆఫ్ స్టాఫ్ నర్స్ నర్స్ ప్రాక్టిషనర్ మిడ్వైఫ్ అని చెప్పేసి చూపించారు ఇక్కడ మనకి డీటెయిల్స్ చూసుకుందాం ముందుగా మనకి ఇక్కడ అయితే డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టిఎస్ హైదరాబాద్ అని ఇచ్చారు इक डीटेल मन की सीरियल नंबर नेम आफ् द डिस्ट्रिक नंबर आफ् न्यू ट्रेनिंग आदिलाबाद मन नाग वेकी एलिजिबिलिटी मन की जीएनएम का बीएस नर्सिंग कंप्लीट अदे विधा मन खुश नर्सिंग रजिस्ट्रेशन एजे मन की 38 डिग्री कंटे उड़ा इक एससी एसटी ओबीसी वाली मन डिफरेंट डिफरेंट उन्नाएं मन की एससी एसटी वाले मन 5 रिजिस्ट्रेशन उ अदे बीसी वाले 3 रिजिस्ट्रेशन उ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ 10/12/2020 ఇచ్చారు కానీ మన డేట్ కూడా పొడిగించారని లాస్ట్ మీకు చూపిస్తాను మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ లో చూసినట్లయితే మరి డేట్ ఎంత వరకు ఉందో చూపిస్తాను ఇక్కడ ఇచ్చింది 10th వరకే ఉంది కానీ ఎక్స్టెన్షన్ కూడా చేశారండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇదంతా కూడా మనకు వచ్చిన మార్క్స్ పైన ఆధారపడి ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ లో జీఎన్ఎం లో వచ్చిన మార్క్స్ పైనే మన యొక్క సెలక్షన్ అనేది ఉంటుందండి అది మరి మన ఉంటుంది ఆ తర్వాత ఇంకా మనకి రిజర్వేషన్ ఏది ఉంటే ఇవన్నీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు ఇక్కడ వేరే వాళ్ళకైతే లేదు జెంట్స్ కైతే మరి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే గనక మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను ఇక్కడ మనకి స్టైఫండ్ అయితే 20000 రూపాయలు ఉంటుంది ఒక నెలకి దాంతో పాటు మనకి ఇక్కడ బోర్డింగ్ లాడ్జ్ అన్నారు కదా ఇక్కడ మనకి ఆల్ ఎక్స్‌పెన్సెస్ అకామడేషన్ ఫుడ్ అండ్ ట్రావెల్ విల్ బి పేడ్ బై నేషనల్ హెల్త్ మిషన్ అంటే మనకి బోర్డింగ్ లాడ్జ్ ను వాళ్ళే ఏర్పాటు చేస్తారు మనకు హైదరాబాద్ లో ఉంటుంది ఇది సో జాగ్రత్తగా చూసుకోండి మనకు కష్టంగా అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ తో పాటు సర్టిఫికెట్స్ అన్నీ పెట్టాలి 10th ఇంటర్ డిగ్రీ అంటే జీఎన్ఎం బిఎస్ నర్సింగ్ అదే విధంగా బోనఫైడ్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ అదే విధంగా మనకి ఫోటోస్ కూడా పెట్టాల్సి ఉంటుందండి ఇవన్నీ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కడికి అప్లై చేయాలి అంటే మనం ఇది ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఈ అడ్రస్ మనం పంపించాలండి టు ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు చూసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ చూసుకుందాం మనం మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ఫర్ రెసిడెన్షియల్ కోర్స్ ఇన్ నర్స్ ప్రాక్టీస్ మిడ్వైఫ్ అని చెప్పన్నారు బీఎస్సీ నర్సింగ్ మీద జీఎన్ఎం ఉండాలి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ అతికించాలి దీనిపైన ఖచ్చితంగా గేటెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి అదే విధంగా సర్టిఫికెట్ సైన్ కూడా చేయాలండి ఇక్కడ ఫుల్ నేమ్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సెక్స్ మేల్ ఫీమేల్ నేషనాలిటీ రిలీజియన్ నేటివ్ డిస్ట్రిక్ మ్యారీడా అన్మ్యారీడ్ అని రాయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో మనం ఖచ్చితంగా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కమ్యూనిటీ స్టేటస్ ఏదైనా ఇవ్వాలండి క్యారెక్టర్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ రాయాలి ఇక్కడైతేనే 15 అడ్రస్ రాయాల్సి ఉంటుంది ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా రాయాలి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్ డిగ్రీ జీఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ రాయాల్సి ఉంటుంది ఇంకా వేరే ఏమైనా కూడా రాయాలండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కూడా రాయాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఎక్కడ మరి వర్క్ చేశారు ఎప్పటి నుంచి అన్ని డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది ఇక్కడైతే లాంగ్వేజెస్ మాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏది తెలిసే రాయాల్సి ఉంటుంది ఏదైనా రిసెర్చ్ ఉంటే రాయాల్సి ఉంటుంది లాస్ట్ కి రిఫరెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుందండి మరి కాంటాక్ట్ చెప్పేసి ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మన పేరు రాసేయాల్సి ఉంటుంది ఇక్కడ సిగ్నేచర్ చేసి డేట్ ఇవ్వాల్సి ఉంటుందండి నేను మీకు డిస్క్రిప్షన్ లో మరి అప్లికేషన్ ఫామ్స్ మీద లింక్ ఇస్తాను అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ ఇస్తాను ఆ తర్వాత ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్.